అందరికీ నమస్కారం అండి. నా పేరు లింగాల నవీన్ కుమార్. మాది కామారెడ్డి జిల్లా. నేను ఒక సివిల్ కానిస్టేబుల్గా దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. ఇటీవల గ్రూప్ 2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా సక్సెస్ అయ్యాను. అయితే మీ ముందరికి ఈ సక్సెస్ స్టోరీని తీసుకురావాలన్న ఉద్దేశంతో షైన్ ఇండియా అకాడమీ వారి ప్రోత్సాహంతో నేను సాధించిన విజయంలో వారి యొక్క పాత్ర, సయ్యద్ సార్ గారి గైడెన్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా అంటే ఎక్కడా కూడా వెనుకకు తగ్గలేదు. అభ్యర్థులారా గమనించండి, మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని హైదరాబాద్ వస్తాము, అశోక్ నగర్ వస్తాము, ఓయూ క్యాంపస్ వస్తాము. మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఎక్కడ కూడా ఒక వెనుకడుగు వేయకండి. మనం ఏ ఉద్దేశంతో అయితే హైదరాబాద్లో అడుగుపెట్టాము, అమ్మనాన్న మన గ్రామస్తులు అమ్మనాన్నల మీద అభిమానంతో హైదరాబాద్లో అడుగుపెట్టాము, ఇంకా ఆ లక్ష్యం కోసం అహర్నిశలు కష్టపడండి. నిష్ణాతులైన సార్ వాళ్ళ గైడెన్స్ ఎప్పుడు తీసుకుంటూ ఉండండి. నా విషయంలో కూడా అదే జరిగిందండి. నేను ఈరోజు సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక పోలీస్ కానిస్టేబుల్గా నేను ఉద్యోగంలోకి రాకముందే గ్రూప్ 2 రాశాను. గ్రూప్ 2 రాసి పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలోకి వచ్చాను. ఉద్యోగంలోకి వచ్చి ఉద్యోగం చేస్తున్నా కూడా ఈ గ్రూప్ 2 ఫలితాలు వస్తాయి ఏదో ఒక రోజని ఆశాభావంతో ఇన్ని రోజులు ఆగాను. ఇటీవల ఫలితాల్లో ఒక మంచి విజయాన్ని సాధించాను. మీరు కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకండి. ఒక నిర్దేశమైన లక్ష్యంతో మనం వచ్చినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఎక్కడా కూడా వెనక్కి తగ్గద్దని దయచేసి మనవి చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, మన ప్రిపరేషన్లో చాలామంది అభ్యర్థులు చేసేటి ప్రధానమైన మిస్టేక్స్ ఏంటి అంటే, ఒకటి అనుకుంటాము దాన్ని చేయలేము. ఒక లక్ష్యంతో వచ్చినాక మనం ఒకటి గిన్ని ఇంత సబ్జెక్ట్ని ఇన్ని గంటలలో చదవాలి, ఈ సబ్జెక్టు నేను ఈ ఇన్ని రోజులలో చదవాలి అని అనుకుంటాము. కానీ దాన్ని చదవలేక మధ్యలోనే ఏదో ఒక ఆటంకి రావడము, లేదంటే మనమే ఓకే సరిపోతుందిలే ఇంతవరకు అని అనుకుంటుంటాము. నా విషయంలో కూడా నేను మొదట్లో 2013లో కోచింగ్ తీసుకున్నాను సయ్యద్ సార్ ఆధ్వర్యంలో. తీసుకున్న తర్వాత నేనేమనుకున్నా అంటే, 2013 విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్లో విఫలమైనాను. ఎందుకు విఫలమైనానంటే, తీసుకున్నాక చదివాను, ప్రిపరేషను నా ప్రిపరేషన్ సరిపోయింది అనుకున్నాను. కానీ తీరా చూసేసరికి నా ప్రిపరేషన్ అక్కడ సరిపోలేదు. వాళ్ళు అడి స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్కి నా ప్రిపరేషన్ సరిపోలేదు. అక్కడ నుంచి నేను ఎక్కడైతే ఫెయిల్యూర్ అయ్యానో దాన్ని మళ్ళీ సక్సెస్గా మలుచుకోవాలి. ఫెయిల్యూర్ నుంచే ఏ విజేతకైనా ఒక ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుందని అనడానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నాకు ఫెయిల్యూర్ నుంచి విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ ఫెయిల్యూర్ అయ్యాను, బాధపడి మళ్ళీ దాని నుంచి తేరుకున్నాను. నేను ఎక్కడైతే మిస్టేక్స్ చేశాను, నేను చేసిన ప్రధాన మిస్టేక్స్ ఏంటంటే, ఏదో చదువుకుంటూ వెళ్ళాను, స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నాను, సార్ వాళ్ళ గైడెన్స్ తీసుకున్నాను, చదువుకుంటూ వెళ్ళిపోయాను. కానీ దానికి తగ్గ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోవడం. నెక్స్ట్ ఏంటంటే, ప్రాక్టీస్ టెస్టులు రాయకపోవడం. ప్రిపరేషన్ ఎలా సాగిందంటే, నాది గ్రూప్ 2లో 537 మార్కులు నాకు వచ్చాయండి ఇంటర్వ్యూతో కలుపుకొని. పేపర్ 1లో 95, పేపర్ 2లో 118, 3లో 132, 4లో 130, ఇంటర్వ్యూలో 62 మార్కులు. ఇంటర్వ్యూలో కూడా 62 మార్కులు వచ్చాయంటే, 62 మార్కులు అంటే ఆషామాషిగా రావు. నేను ఇంటర్వ్యూ ఫస్ట్ సయ్యద్ సార్ దగ్గరికి రావడము, సార్ గారు ఒక నిర్దేశించాడు, ఓకే మీరు ఇలా చెప్తున్నారండి, దీన్ని ఇంకా కొంచెం మాడిఫై చేసుకోండి. అది మనకు చెప్పేవారు కూడా ఉండాలండి, అది నాకు యూజ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే, పేపర్స్, ఎకానమీ పేపర్ అనగానే ఎకానమీలో నాకు 132 మార్కులు వచ్చాయండి. మన వాళ్ళు చాలామంది ఎకానమీ పేపర్ అనగానే ఆస్పిరెంట్స్ భయపడతారు, అబ్బో ఎకానమీ పేపరా, దీన్ని చదవలేము అన్న ధోరణిలో ఉంటారు. ఎకానమీ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి, దయచేసి ఆస్పిరెంట్స్ గమనించుకోండి. ఎకానమీ స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎకానమీ మంచి స్కోరింగ్ సబ్జెక్టు, అలాగే ఫోర్త్ పేపర్ కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. అందరూ మొన్న వచ్చిన ఫలితాల్లో కూడా మా ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ దాదాపుగా యావరేజ్ స్కోర్స్ మెయింటైన్ చేశాము. యావరేజ్ స్కోర్లు దగ్గరలోనే అందరికీ ఫస్ట్ పేపర్లో 90-95 ఆపై ఆడనే ఆగిపోయారండి, ఇంత మంచి టాప్ స్కోరర్స్ కూడా. సెకండ్ పేపర్లో వచ్చేసి 115 నుంచి 120 మధ్యలో ఉన్నారండి, మంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా.
ఎక్కడ డిప్యూటీ తహసీల్దార్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మంచి ఉద్యోగాలు పెట్టుకున్న వాళ్ళకి థర్డ్ పేపర్లో 120 వచ్చిన వాళ్ళకి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ దాకా వచ్చారు. ఎవరైతే 130 కనుక గెయిన్ చేయగలిగారో వాళ్ళు అనుకున్న పోస్ట్ వచ్చింది డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్గా. సో మిత్రులారా గమనించండి, థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ ఇంపార్టెంట్ అండి. అలా అని సెకండ్ ఫస్ట్ పేపర్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. సెకండ్ పేపరు హిస్టరీ పేపర్ని మనం సాధ్యమైనంత వరకు స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. హిస్టరీ పేపర్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ గంటలు చదవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నేను చేసిన ప్రిపరేషన్ పద్ధతి ఏంటంటే, ఫస్ట్ నేను చేసిన ప్రిపరేషన్ పద్ధతి చెప్తాను. నేను అశోక్ నగర్ వచ్చాను, కోచింగ్ తీసుకున్నాను, కోచింగ్ అయిపోయింది, ఇక్కడే అశోక్ నగర్లోనే ఉన్నానండి. అశోక్ నగర్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో నా మొత్తం ప్రిపరేషన్ అంతా కొనసాగింది. ప్రిపరేషన్ టైంలో మేము ఒక నలుగురం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. నలుగురం ఫ్రెండ్స్ కూడా ఒక సబ్జెక్ట్ని ఎన్నుకొని గ్రూప్ డిస్కషన్ లాగా ఒక సబ్జెక్ట్ని తీసుకొని నలుగురం ఒకటే సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం అండి. ప్రిపేర్ అవుతూ నలుగురి మధ్యాహ్నం డే ఒక సబ్జెక్టు ప్రిపేర్ అవుతూ డేలో ఒక రెండు సబ్జెక్టులు తీసుకొని ఆ సబ్జెక్టులను ప్రిపేర్ అవుతూ దానిపైన మా పక్కనున్న ఫ్రెండ్స్ క్వశ్చన్స్ తయారు చేసేవారు. ఆ సబ్జెక్టు నుండి క్వశ్చన్స్ తయారు చేసి ఒకళ్ళొకళ్ళు అలా షేర్ చేసుకునేవాళ్ళమండి. ఇప్పుడు మేము ప్రిపేర్ అయిన ముగ్గురం నలుగురం కూడా మంచి పొజిషన్లో ఉన్నామండి. సో దయచేసి మిత్రులారా గమనించండి, మీ గ్రూప్ డిస్కషన్లో ఒక మీ ఫ్రెండ్స్ అందరు కలిసి గ్రూప్ డిస్కషన్ ఏర్పడి ఈ రకంగా ప్రిపరేషన్ చేస్తే సక్సెస్కి చాలా చేరువవుతామండి. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ వచ్చిన తర్వాత అనేక రకాల పుకార్లు ఉంటాయండి, వాటిని మాత్రం నమ్మకండి. నోటిఫికేషన్ రాదని, ఇంకా సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిపోతుందని, ఇది ఎక్కడో ఏదో అవుతుందని, అవన్నీ నమ్మకండి. ఓన్లీ మన ప్రిపరేషను మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలండి అంతే. ఏ ఉద్యోగం అయినా సరే ప్రిపేర్ అవుతూ ఉంటే వచ్చిన నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఆ నోటిఫికేషన్స్లో మన స్థానం ఎక్కడుంది, మనం ఇంత స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యాము, నా ప్లేస్ ఎక్కడుంది, నేను ఈ నోటిఫికేషన్లో నేను సాధిస్తానా లేదా, వచ్చింది నోటిఫికేషను నేను ముందు వరుసలో ఉన్నానా లేదా అనేది ముఖ్యమండి. నెక్స్ట్ ఏంటంటే, ఒక సబ్జెక్ట్ని ఒకసారి చదివారండి, ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నారు, ఒకసారి సబ్జెక్ట్ మొత్తం తిరిగేశారండి. తిరిగేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైంకి సబ్జెక్టు ఇంకొకసారి తిరిగేయాలనుకున్నప్పుడు సబ్జెక్టు ఇంకొకసారి చదువుతూ షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్, మ్యాగజైన్స్, నేను తరువుగా ఫాలో అయింది మ్యాగజైన్స్లలో షైన్ ఇండియా మ్యాగజైన్ని మొత్తం నా ప్రిపరేషన్ మొత్తంలో లాస్ట్ వరకు ఇంటర్వ్యూ వరకు కూడా షైన్ ఇండియా మ్యాగజైన్ని ఫాలో అయ్యానండి. అంటే మ్యాగజైన్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్, నేషనల్ అఫైర్స్, స్టేట్ అఫైర్స్, మూడు అఫైర్స్ కవర్ అవుతుంటాయి. మనం ఊరికే న్యూస్ పేపర్లు పట్టుకొని ఊరికే తిరిగేసుకుంటూ డే అంతా వేస్ట్ చేసుకోవడం అవసరం లేదండి. జస్ట్ మ్యాగజైన్ వచ్చేసినప్పుడు మ్యాగజైన్కి వన్ అండ్ హాఫ్ డే అని అయితే మొత్తం మ్యాగజైన్ కవర్ అయిపోతుందండి. చూడండి, మనము ఎదుటి వారితో ఎప్పుడు కూడా పోల్చుకోకండి దయచేసి. ఎదుటి వారు ఇన్ని గంటలు చదివాడు, అన్ని గంటలు చదివాడు, ఆయనకి ఏదో ఉద్యోగం వచ్చేస్తుంది, నేను ఇంకా ఇక్కడనే ఉన్నా ప్రిపరేషన్లో, నేను కొత్తగా వచ్చా ఫీల్డ్కి, చాలామందికి అనుకుంటారు ఈ కోచింగ్లో ఉన్నవాళ్ళు. మేము ఇప్పుడిప్పుడే వచ్చాము ఫీల్డ్కి, అశోక్ నగర్ ఉస్మానియా క్యాంపస్లో గత 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, నాకు 7 వస్తుందండి ఇప్పుడే కదా, మేము కూడా ఒక 5-6 సంవత్సరాలు చదవాలండి అనుకుంటారండి. లేదండి మిత్రులారా, చూడండి, నేను 2013 నవంబర్లో నా కోచింగ్ అయిపోయిందండి. 2013 నవంబర్లో కోచింగ్ అయిపోయింది. కోచింగ్ అయిపోయి మాదంతా పాత సిలబస్, అప్పుడు ఓల్డ్ సిలబస్తో కోచింగ్ అయిపోయింది. 2014 రాష్ట్రం ఏర్పడ్డది, అంత కొత్త సిలబస్ వచ్చింది, మళ్ళీ ఇంకా కోచింగ్ అవసరం లేదనుకున్నాము. 2014 నుంచి 2016 వరకు జస్ట్ 2 సంవత్సరాలు నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతోని సీరియస్ ఎఫర్ట్ పెట్టి చదివామండి. సీరియస్ ఎఫర్ట్ పెట్టి చదివాను. 2016 నవంబర్లో ఎగ్జామ్ జరిగింది. 2016 నవంబర్లో ఎగ్జామ్ జరిగింది. 2016 నవంబర్లో ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాస్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది నాకు సర్వీస్ గ్యారంటీగా వస్తుంది, ఎందుకంటే నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడే ప్రాక్టీస్ టెస్టులు రాస్తున్నప్పుడే నాకు అర్థమైపోయేది, ఓహో నాకు కంపల్సరీ సర్వీస్ వస్తుంది, ఎందుకంటే ప్రాక్టీస్ టెస్టులు రాస్తుంటే మనకు కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుందండి. బిల్డ్ అవుతున్న మనకి ఎలా కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుందో అలా కూడా మన వే ఆఫ్ మూమెంట్స్ అనేది మోటివేషను, మనకు అదొక రకమైన ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహం ఉండి మనం ఏంటంటే ప్రతిదాన్ని కూడా
ఓహో నాకు తెలుసు ఇది ఇంతవరకు నాకు తెలుసు ఇంకా కొంచెం నేర్చుకోవాలన్న ఉత్సాహంతో మనం ముందుకెళ్తాము. సో ఆ రకంగా ప్రిపేర్ అయ్యి 2016 జస్ట్ 2 సంవత్సరాలండి ప్రిపేర్ అయింది. కోచింగ్ టైము మిగిలింది 2 సంవత్సరాల టైము. ఈ 2 సంవత్సరాల టైం నాకన్నా ముందు మరి ప్రిపేర్ కాలేరా అశోక్ నగర్లో ఓయూ క్యాంపస్లో చాలామంది అని అంటే చాలామంది ప్రిపేర్ అయ్యారండి. అది కాదండి, మనం ఎక్కడైతే ఫెయిల్యూర్ అయ్యామో ఆ ఫెయిల్యూర్ని ఫీల్డ్కి వచ్చిన తర్వాత కొత్తలో ఎగ్జామ్ రాసాము ఫెయిల్యూర్ అయ్యాము, ఫెయిల్యూర్ నుంచి తేరుకొని ఏ విషయం దగ్గర ఫెయిల్యూర్ అయ్యాను, ఏ విషయం దగ్గర ఎఫర్ట్ పెట్టలేదు నేను, ఏ విషయం ఇంకా ఎక్కువ ఎక్కడ ఎఫర్ట్ పెట్టాల్సింది అనేది తెలుసుకోండి ఫస్ట్. అది నీకు తెలుస్తుంది, మన మనసుకైతే తెలుస్తుందండి, ఎవరు చెప్పినా చెప్పకుండా మన మనసుకి అర్థమవుతుంది నేను ఈ విషయం దగ్గర ఎఫర్ట్ పెట్టాక నేను ఫెయిల్ అయ్యాను, ఓహో నాకు ఎగ్జామ్ హాల్లో నేను ఈ రకంగా కంగారు పడ్డాను అంటే ఈ ప్రత్యేకమైన ఎఫర్ట్ నేను పెట్టలేను అంటే ప్రాక్టీస్ టెస్టులు రాయలేను, నెక్స్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఇంకా స్టాండర్డ్ పెంచలేను అనేది మనకు తెలిసిపోతుందండి. సో దయచేసి మీరు విజేతలు ఎక్కడి నుంచో రారండి, మన మధ్యలో నుండే విజేతలు వస్తారు. ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అంతా తెలుసు ఏంటి ఏ రకంగా చదవాలి, ఏ రకంగా ప్రిపరేషన్ చేయాలి, ఈ మనం ఏ రకంగా పోతే సక్సెస్ అవుతామని తెలుసు, కానీ దాన్ని అవలంబించలేకపోవడం మనకు సక్సెస్ని దూరం చేస్తుంది. మిత్రుల మనం ఏమనుకుంటామంటే ఏదో ఇంటర్వ్యూ అనేసరికి ఆ సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిపోతుంది ఇంటర్వ్యూ అన్న ధోరణిలో ఉంటామండి చాలామంది. అదేముండదు మిత్రులారా, మేము డైరెక్ట్గా ఇంటర్వ్యూని ఫేస్ చేసి మేము సక్సెస్ అయ్యి బయటకు వచ్చిన క్యాండిడేట్స్ అని చెప్తున్నాము. అంత బయోమెట్రిక్ ఉంటుందండి సర్వీస్ కమిషన్లో, ఇంత బయోమెట్రిక్ విధానం ఉంటుంది. మనం ఎవరు ఏంటి అనేది మన తమ్ము పెడితే ఓపెన్ అవుతుంది తప్ప అసలు వేరే వాళ్ళకి అలో కూడా ఉండదండి సర్వీస్ కమిషన్ లోపలికి. ఓన్లీ తమ్ము పెట్టి నువ్వు డోర్ తీసి లోపలికి వెళ్తావు, బోర్డు ఉంటుంది, ఆ బోర్డు నేను మంచిగా ఆహ్వానిస్తారు, వాళ్ళు ఇలాగ నిన్ను ప్రెజర్ పెట్టడానికి ట్రై చేయండి. నాకు చక్రపాణి గారు బోర్డు పడ్డది, చైర్మన్ గారు బోర్డు పడ్డది, ఎంత మంచి రిసీవ్ చేసుకున్నారంటే పోగానే నేను ఒక సివిల్ కానిస్టేబుల్ సెల్యూట్ చేయడము, సెల్యూట్ చేయగానే నన్ను ఓహో మీరు డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి అని చెప్పి సాధారణంగా రిసీవ్ చేసుకోవడము, నాకు కూర్చోబెట్టడము, నన్ను కూల్ చేయడము, మీ ఫ్యామిలీ ఏంటండి, అవునా అండి మీరు సివిల్ కానిస్టేబుల్ ఎక్కడ చేస్తున్నారు, ఇలా అండి అని చెప్పి కూల్ చేయడం. కూల్ చేసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా క్వశ్చన్స్ వేయించడం. ఆ నెమ్మదిగా క్వశ్చన్స్లో మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారండి, సబ్జెక్ట్ని అందు అంచనా వేయడం. వ్యక్తిత్వము, మన వ్యక్తిత్వం ఎలా ఉంది, ఈయన చెప్పగలుగుతున్నాడా లేదా, ఈయన వ్యక్తిత్వము ఒకవేళ ఈయనకు ఉద్యోగం ఇస్తే, మనం ఒక ఆఫీసర్గా ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఉద్యోగం ఇస్తే ఈయన రేపొద్దున సమాజానికి ఉపయోగపడతాడా లేదా, సైకలాజికల్గా క్వశ్చన్స్ అడుగుతారండి. ఈ మీ అవకాశం ఇచ్చిన మీకు, షండి, ఎవరికి నాకు ధన్యవాదాలండి.